सुपर 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 आई लव यू सोहेल सुपर सिनेमा दिसाओ सुपर ना ना सिनेमा अरे नायना अमलापुरम पहले समान अरे नायना अमलापुरम से पहले समान सी चाला ब्राह्मण अंग भैया चापल पुल से पैदा पूरे चापल पुल से चापल पुल से चापल पुल से सिनेमा मात्रा चाला ब्राह्मण अंग भैया सिनेमा ले सिनेमा दिसार सोहेल हीरो गारू चाला ब्राह्मण अंग सिनेमा फुल సినిమా మొత్తం వన్ వే షో లాగా షోయల్ మంచిగా లీడ్ చేశాడు. ఇందులో అజయ్ ఘోష్ కూడా బ్రహ్మాండంగా చేశాడు, రాజేంద్ర ప్రసాద్ కూడా మంచిగా చేశారు. సినిమా మాత్రం సూపర్ ఉంది, సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, సూపర్ ఉంది అన్న సినిమా. సూపర్ ఐ లవ్ యూ చాలా బ్రహ్మాండం మేడం. మీనా గారి కంటే రాజేంద్ర ప్రసాద్ గారు మంచిగా చేశారు, రాజేంద్ర ప్రసాద్ కంటే అజయ్ ఘోష్ గారు మంచిగా చేశారు, అజయ్ ఘోష్ కంటే సోయల్ 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 మస్తు చేశాడు. సూపర్ ఉంది సినిమా నిజమన్నా. అమలాపురం పెళ్లి సంబంధం మాత్రం నేను పోతా, ఆయన ఆయన చేసుకోలే కానీ నేనేది చేసుకుంటా పెళ్లి సంబంధం. అమలాపురం సినిమా పెద్దపుర చేపల పులుసు మాత్రం బాగుంది, పెద్దపుర చేపల పులుసు కావాలి నాకు బాగుంది. ఐ లవ్ యూ సోహెల్ మంచి సినిమా చేసావు, గత సినిమాలు పోయినా కానీ ఈ సినిమాతోటి మరోసారి నిరూపించుకున్నావు మంచి సినిమా తీసి. ఇక ఆగేదే లేదు తగ్గేదే లేదు సోహెల్, ఇట్టు మీద ఇటు కొట్టాల్సిందే. సూపర్ సినిమా ఐ లవ్ యూ సోహెల్, మంచి సినిమా తీసావు, ఫుల్ ఎంజాయ్ చేసే సమయం అయితే సూపర్ ఉంది సినిమా ఐ లవ్ యూ. చాలా మంది ఐ మీన్ మీనా తర్వాత చాలా గ్యాప్ తర్వాత రావడం బాబు మోగన్ ఫైట్ బాగుంది. సోహెల్ బాగా చేశాడు. ఐ మీన్ స్టోరీ ఇది కథ ఒక టైం కొత్తది ఉంటుందండి, ఎక్స్ట్రీమ్ కొత్త నెల ప్రాబ్లం. ఇది అలా లేదు, వెరీ ప్లెసెంట్గా ఉంది, జనంగా చూసి ఎంజాయ్ చేయడం ఎంటర్టైన్మెంట్. సోహెల్ వెంటనే చేశాడు ఈ మూవీ తర్వాత, వాడు పెద్ద యాక్షన్ హీరో అయిపోతాడు. ఎందుకంటే ఒక యాక్షన్ మైండ్ బ్లోయింగ్ చేశాడు, మైండ్ బ్లోయింగ్ చేశాడు. ఆ లుక్ గిక్ అది ఫైట్ బాగుంది. అదే స్టోరీ ఐ మీన్ ఎగ్జాంపుల్ మీరు రణం చూసారు, రణంలో స్టోరీ ఏముంటుంది? స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే బాగుంది. సో ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడవచ్చు అండి, సౌండ్ డిస్టర్బ్స్ అది ఇది లేకుండా. క్యూటా కిషన్రెడ్డి గారు చాలా చాలా రోజుల తర్వాత వచ్చారు, నాకు నాకు నచ్చినవారు. ఫ్యామిలీకి ఒక బెస్ట్ డైరెక్టర్ ఇప్పుడు ఈ గ్యాప్లో కూడా తీశారు, గ్రేట్. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. సో అందువల్ల ఎక్స్ట్రా సినిమా బాగుందండి. మా వాడు కొత్తగా కనిపించారు నాకు, అంటే రెగ్యులర్ సోహెల్ కాకుండా ఒక డిఫరెంట్ సోహెల్ చూసాము. అంటే మా వాడు ఎప్పుడు బాగా చేస్తారు కదా, కొంచెం కామ్ డీసెంట్గా ఉన్నాడు ఇందులో. అండ్ అంటే సోహెల్ ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వస్తుంది, కొత్త కొత్త చూస్తున్నాం సోహెల్ని. యా ఇట్ లైక్ ఆల్ మిక్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంట, ఫ్యామిలీ అంత ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అనమాట. యా కామెడీ ఉంది, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ప్యాడింగ్ ఆర్ట్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ సునీల్ గారు చాలా బాగుంది, అయింది ఆలీ గారిది ఉంది, చాలా బాగున్నాయి క్యారెక్టర్స్. ఆబ్వియస్లీ హీరో మెటీరియల్ సోహెల్ అంటే నో నీడ్ టు సే ఎనీథింగ్. థ్యాంక్ యూ గైస్. మూవీ జనం మధ్య కూర్చొని చూశానండి, ఎంత బాగా అనిపించిందో. అంటే వాళ్ళు అసలు నవ్వుతుంటే, వాళ్ళు విజిల్స్ వేస్తుంటే, కేకలు వేస్తుంటే, అసలు ఎంత నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే చాలా పెద్ద గ్యాప్ తర్వాత నేను థియేటర్లో సినిమా, అంటే థియేటర్లో సినిమాని రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తున్నాను, బట్ ఇవాళ నా సొంత సినిమాని నేను చూడడం అనేటటువంటిది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవునండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి, బాగుంది అనిపించింది. అవునండి, లేదండి చాలా డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెంట్గా డిఫరెన్స్ ఉంటుందండి. అవునండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ కామెడీ, జీరో వల్గారిటీ, ఎక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, హాయిగా కూర్చొని ఫ్యామిలీ అంతా గర్వంగా సినిమా చూడొచ్చు. అది మాత్రం నేను ఎప్పుడు చెప్తాను. అవునండి, మీనా గారు సో స్వీట్, ఎంత బాగున్నారండి మీనా గారు అందులో. నాకైతే అది చాలా బాగా అనిపించింది అండి, మీనా గారిని చూస్తూ ఉంటే అలా ముచ్చటేసింది అంతే. అంటే అంటే అంత అందం ఉందండి ఆవిడ దగ్గర, హీరోయిన్ కన్నా తక్కువ అందం ఏమీ లేదు, కానీ ఆ పసితనం పోలేదండి ఆవిడ ఫేస్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఇంకా మన సోహెల్ యాక్టింగ్ అయితే ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో సూపర్గా చేశాడు, యాక్టింగ్ పరంగా సూపర్గా మెచ్యూరిటీగా చేశాడు అనమాట. అండ్ రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ అయితే అల్టిమేట్గా ఉంది మూవీకి వచ్చేసి. అండ్ సునీల్ అన్న యాక్టింగ్, ప్రతి ఒక్కరు ప్యాడింగ్ ఆర్టిస్ట్లో ఉన్నారు, సో ఎవ్రీబడి మంచి బాగా చేశారన్నమాట.
సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాంగ్స్ కూడా గుడ్ అండ్ బావమోహన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది అండ్ సోహిల్ స్టైలిష్ గా ఉన్నాడు బ్రో కొన్ని కొన్ని ఫైట్ సీన్స్ అయితే బాగా మేకింగ్ బాగా తీశారన్నమాట అండ్ స్క్రిప్ట్ చాలా బాగుంది అండ్ టేకింగ్ డిఓపి బాగా తీశాడు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ అయితే అల్టిమేట్ గా ఉంది హిస్ బ్యాక్ అగైన్ సో ఇలాంటి ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి అండ్ కామెడీ కూడా చాలా బాగుంది బ్రో ది ప్లస్ పాయింట్ మూవీకి జెన్యున్ గా ఉంది కామెడీ అంతా కూడా స్పాంటినిటీగా ఉంది సో సోహుల్ డ్యాన్స్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి సో షీఈస్ ఆల్సో క్యూట్ అండ్ ఓవరాల్ గుడ్ మూవీ బ్రో ఎక్కడా బోర్ కొట్టలేదు థియేటర్కి వచ్చి చూడండి ప్రతి ఒక్కరు కూడా 100% నచ్చుతుంది అన్నా చూసుకోండి నేను అందరికి చెప్తున్నా కెమెరాలకు అన్నిటి చెప్తున్నా వినండి నా గొంతు పోయింది ప్లీజ్ ఒక విక్స్ ఇవ్వండి విక్స్ ప్లీజ్ 2 రూపీస్ కంగ్రాచులేషన్ అన్న సినిమా హిట్ బ్లాక్ బాస్టర్ మళ్ళా మళ్ళా సినిమాలు ఇవ్వాలి హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ సో ఈ వీకెండ్ అంతా ఫ్యామిలీకి ఫాదర్స్ మదర్స్కి ముఖ్యంగా వాళ్ళకి నచ్చుతుంది సో మెయిన్ ఏంటంటే పేరెంట్స్కి బాగా నచ్చుతుంది సినిమా అన్నా సోహిల్ అన్నా ఏమి పాట లేదు డాన్స్ ఏంది ఒక అన్నా ఇరగ్ కొట్టేసండి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అన్న సినిమా మైండ్ బ్లోయింగ్ అన్నా దీనికి పెద్ద ఇక దీనికి ఇక అన్న లాస్ట్ టైం దాని గురించి నేను చెప్పలేను అన్న తిట్టుకుండు స్పెషల్ గా దాని గురించి నేను వచ్చిన సినిమా మాత్రం PBH బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసిండు కొట్టేసిండు మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ యూత్ కి యూత్ కావాల్సిన డాన్స్ ఫైట్స్ ఉన్నాయి అండ్ ఫ్యామిలీకి కావాల్సిన వాల్యుబుల్ డైలాగ్స్ అండ్ లైక్ మీకు ఉంది కదా ఫైట్ ఉంది డాన్స్ ఉన్నాయి హ్యాపీగా ఉంది చాలా చాలా బాగుంది సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ సో యూత్ కావాల్సింది డాన్స్ ఉంది ఫైట్ ఉంది అండ్ లవ్ ఉంది అండ్ ఫ్యామిలీకి కావాల్సిన వాల్యుబుల్ డైలాగ్స్ ఉన్నాయి అండ్ కనెక్ట్ అవుతారనమాట వీళ్ళు పేరెంట్స్కి కనెక్ట్ అవుతారు చాలామంది పేరెంట్స్ కనెక్ట్ అయిపోతారు అనమాట మూవీ చూసిన తర్వాత పిల్లలు అండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో నిజంగానే ప్రేమలో పడితే ఫాదర్ ఈవెన్ ఇన్ని రోజులు ఏంటంటే కొంచెం ఏమో డ్రామాటిక్గా అట్లుంటాయి కానీ ఇందులో అయినా న్యాచురల్గా హౌ పేరెంట్స్ బిహేవ్ అనేది చూపిస్తారనమాట మదర్ ఎంత సపోర్ట్ చేస్తారు ఒకరి కూతురు ఉంటే సో అట్లా మంచి స్టోరీ అనమాట మదర్ అండ్ డాటర్ మధ్యలో ఎలా ఉంటుంది ఒకవేళ లవ్ చేస్తే మదర్ ఎంత సపోర్ట్ చేస్తా అనేది లైక్ బాగుంది అందరు ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్లో సో హ్యాపీ అంతే నేను డల్గా లేను గట్టిగా మాట్లాడితే ఈ మధ్య ఏంటంటే ఓవర్ యాక్షన్ అంటున్నారు అందుకే మెల్ల మాట్లాడుతున్నా ఇప్పుడు కాదు ఇప్పుడు లాస్ట్ టైం కొంచెం హ్యాపీగా ఎందుకంటే మన సినిమా అని చెప్పేసి నేను హ్యాపీగా ఎగురుకుంటూ ఇట్లా చేస్తుంటే అరే వీడి ఓవర్ యాక్షన్ అన్నారు సో అందుకే ఇట్లా డీసెంట్ గా మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వరుణ్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి వరుణ్ సందేశ్ అన్నకి ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ నేను కొత్త బంగారులో కొన్ని చేసినప్పుడు నేను ఆయన సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన సో ఆయన ఈ సినిమాలో క్యామియో రోల్ అడగగానే ఆయన నాకు చేశాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుణ్ సందేశ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు మీనా గారు హేమ గారు సూర్య గారు అండ్ సునీల్ అన్న కూడా అసలు క్యారెక్టర్ మొత్తం అసలు చాలా బాగుంది అండ్ అలీ సార్
సో అలీ గారు కూడా చాలా యూనో ఆయనది ఒక సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది మీలాగే అనమాట. లైక్ మీరు కెమెరా అదంతా ఆయన క్యారెక్టర్ అట్లా అనమాట, మీ క్యారెక్టర్ అలీ సార్ క్యారెక్టర్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో చేయడం. ఎందుకంటే అందరు సినిమాలు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు మనం ఆయన వాళ్ళ సినిమాలు చూసేవాళ్ళం. సో వాళ్ళతోనే నేను వర్క్ చేయడం అనేది అది నా అదృష్టం. ఎస్వి కృష్ణారెడ్డి సార్కి అండ్ మా కల్పన మేడంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ అచ్చిరెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎలా చూసామో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్, అంతకు మించిన గొప్ప పాత్ర ఒకే సినిమాలో ఒక 80s 90s పాటు ఇప్పటి రోజుల్లో కావాల్సిన యువతరం అన్ని పాత్రలు అన్ని క్యారెక్టర్లో ఒదిగింపజేశారు సోహెల్ని. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు పాత రోజులతో పాటు ఈ రోజులను కూడా, పాత రోజులను గుర్తు చేస్తూ ఈ రోజుల్లో యువతరం, ఈ రోజుల్లో ఫ్యామిలీ, పాతరం ఫ్యామిలీ మరిచిపోకుండా సెంటిమెంట్ డైలాగ్తో తనే స్టోరీ తనే డైలాగ్ రాసేసుకొని తనే పాటలకు కానీ సినిమా కానీ మ్యూజిక్ అని తీసుకుంటాడు అద్భుతంగా. మన ఫస్ట్ పాట చూసినట్టే టోటల్గా మనకి ఎమ్మెల్యేలో ఎంత అద్భుతమైన పాటలు ఉంటాయో, అలాగే కృష్ణ గారితో తీసిన సినిమాలో ఎంత అద్భుతమైన పాటలు ఉంటాయో, అలా ఆ తరాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి యువతరానికి కావాల్సిన సెకండ్ పాటలో యువతరానికి కావాల్సిన ఆ పాటలకు మ్యూజిక్ అనువదించుకుంటూ పోతూ సోహెల్ని అయితే నిజంగా ఒక మంచి నటన అని చూపించాడు. అలాగే సోహెల్తో పాటు హీరో హీరోయిన్, హీరో ఫాదర్స్, హీరోయిన్ ఫాదర్స్ ప్రతి ఒక్కరు ఏడిపించే క్యారెక్టర్స్ పెట్టిండన్న. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు, మీనా గారు జంట అయితే అద్భుతమైనది. అలాగే ఒక అమలాపురం ఎపిసోడ్ ఉంటుంది సూపర్గా ఉంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి కోపించిన వల్ల ఒక ఇంట్లో హోమ్ థియేటర్ ఒక థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్కి వెళ్ళి అలిగి కూర్చునే సందర్భంలో కొన్ని డైలాగ్స్ వస్తాయి నాకు గుండెలకు హత్తుకుంటాయి. ఎందుకంటే మీనా రాజేంద్ర ప్రసాద్ గారి మధ్యలో వచ్చే డైలాగులు ఎలా కోపం వస్తే దాన్ని తగ్గించుకోవాలి, ఎలా ప్రేమను పెంచుకోవాలి పిల్లలు, వాళ్ళు తప్పుదారిలో పోతుంటే వాళ్ళని ఎలా మంచి దారిలోకి తీసుకురావాలి అనేది అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మంచి డైలాగులు పెట్టేసుకొని చాలా అంటే చాలా వచ్చిండన. నిజంగా సోహెల్ కెరీర్లో మంచి మూవీ ఇది. ఇప్పటివరకు ఆయన జస్ట్ ఏదో యువతరాన్ని వృత్తులు ఇచ్చుకుంటూనే నేటి యువతరానికి కావాల్సిన డైలాగులు కొట్టుకుంటా ఫైటింగ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడైతే పాత కొత్త తరాన్ని మైమరిపిస్తూ చేయించాడు శ్రీకృష్ణారెడ్డి గారు. కంటిన్యూ సినిమాలు చేయాలని కోరుకుందాం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు హిట్ దొరికింది మేడం. ఎందుకంటే అతన్ని పాత తరం ఒక గెటప్ ఉన్నది మన రంగస్థలంలో రామచరణ్ గెటప్ ఉంటుంది కావు టోటల్ విలేజ్, ఆ విలేజ్ క్యారెక్టర్ ఈయనకి ఏమవసరం ఇప్పట్లో, కానీ అలా ఒక చిన్న ఒక ఎపిసోడ్ ఉంటుంది అనమాట. అద్భుతంగా అతన్ని నిజంగా మాకు ఏమంటే వాళ్ళు గుర్తొచ్చారు రంగస్థలంలో రామచరణ్ గుర్తొచ్చాడు. అంటే పల్లెటూరు యువకుడు కాసి అయ్యా 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 అని ఇట్లా వంగి వంగి దండలు పెడతారు ఆ పాత్ర ఇచ్చేసి, అలాగే హీరోయిన్ కూడా తాను భద్రయ్య భద్రం అనే ఆ పేరు పాత పేర్లు పెట్టేసి అద్భుతమైన నటనని తీసుకొచ్చాడు. అలాగే యువతరానికి కావాల్సిన విధంగా కూడా ఇప్పుడు యూత్ ఒకటే కానీ అందులో వాళ్ళని కూడా మీట్ చేయాలి కదా. సో అలా వాళ్ళతో పాటు పాత తరాన్ని గుర్తు చేస్తూ సోహెల్కు పాత పాత్రలు ఇస్తూ అతను నటన తీస్తూ ఇప్పుడు కావాలి యువతరానికి కావాల్సిన పాత్రలను కూడా పెట్టేశారు అనమాట. పాటలు అయితే ఇప్పుడు యువతరానికి ఉన్నాయి, పాత్ర ఆయన 90s అశ్విక్ కృష్ణారెడ్డి గారి సినిమాలు మంచి టోటల్గా ఆ పదానికి ఆ మ్యూజిక్ ఆ స్టెప్స్ కూడా మ్యాచ్ అవుతాయి. అలా ఉందన్నమాట ఫస్ట్ పార్ట్ అయితే ఆ రోజులకి వెళ్ళిపోతాం. తర్వాత సెకండ్ పార్ట్ మొత్తం యువతరానికి కావాల్సిన విధంగా సెంటిమెంట్, కుటుంబం, అసలు ఫ్యామిలీ డైలాగులు, ఒక అమ్మాయి బయట వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు తక్కువ వాళ్ళు అయితే డబ్బు లేకుంటే వాళ్ళని ఎలా మంచి వాళ్ళ కాదని తెలుసుకునే విధంగా కొన్ని అపార్థాలు జరుగుతాయి కదా, అవన్నీ ప్రేమతో మీనాని మీనాకు ఆ క్యారెక్టర్ అనేది ఇవ్వటం. రాజేంద్ర గారు కోపంలో ఉన్నప్పుడు క్యారెక్టర్ వచ్చేసి మొత్తం అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మంచిగా నడిపించేసుకున్నాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి లవ్ స్టోరీ ఉంది దీంట్లో. అమలాపురం ఎపిసోడ్ అన్నాను కదా అదొకటి బాగుంది. మీనాతోటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పే డైలాగులు సూపర్ సూపర్. ఫ్యామిలీ అంటే బూత్ లేదండి. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎంత మంచి చేస్తారో పాత రోజులు అదే మంచి సినిమా, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ బాగానే ఉంది. కొద్దిగా ఫస్ట్ హాఫ్ ఒకటి కొద్దిగా రొటీన్ లా కొద్దిగా వెళ్ళిపోయినా, సెకండ్ హాఫ్ మాత్రం హైలైటింగ్లా పెట్టింది. ఏంటంటే ఆ అమలాపురం వచ్చే పెళ్లి చూపులోకి వచ్చే సీన్స్ కానీ ఇంకోటి ఏంటంటే ఆ చేపల పులుసు డైలాగ్ వస్తుంది అబ్బా మామూలు కాదు. ఇంకో ఒకటి ఏంటంటే సైడ్ చూడడానికి పోతుంది ఇట గుండు క్యారెక్టర్ ఉంటుంది, ఆ గుండు మోసాన్ని మోసంతోనే జయించాలన్నట్టు అది చాలా ఫన్నీగా అనిపించింది. అంటే వాళ్ళు మళ్ళీ తర్వాత తారస్ పడినప్పుడు నేను మూవీలో ఇన్ని సినిమాలు చూసినా అని ఆ కామెడీ సీన్స్ అయితే బాగనిపించినవి నాకు. ఫస్ట్లో కొద్దిగా మామూలు అనిపిస్తుంది, కొద్దిగా అంత హెవీగా అయితే కాదు మామూలు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే సునీల్ గారు అసలు లాస్ట్ వరకు స్టోర్ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ప్రెషన్స్ చాలా సూపర్ అండి. మీనా గారు కూడా కంబ్యాక్ ఇచ్చినారు. నాకు వాళ్ళ ఆ మీనా గారిని అయితే నేనైతే చూసి బాగా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే ఆమె చాలా ఏళ్ళ తర్వాత బిగ్ స్క్రీన్ మళ్ళా కనబడుతుంది, అదే బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆలీ గారు రెండు ఫ్లాప్లు ఎందుకు వచ్చినాయి అసలు లాస్ట్ వరకు ఈ అమ్మ సస్పెన్స్ అది అంటే మామూలుగా కావాలంటారు కదా ఓ సెన్సేషనల్, అలా అలీ గారు అయితే బాగానే అనిపించారు. అలీ గారు కూడా బాగా తనకు చేసిన క్యారెక్టర్ అయితే సూపర్ చేసిండు అలీ గారు. అంటే నేనైతే ఆ సినిమా అయితే చూడలేదు, ఇదే చూసింది సినిమా అయితే. హాయ్ అండి, నమస్తే అండి. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ సినిమా చూసాము, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము.
ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి మార్క్ ఎలా ఉంటుందో మాకు అందరికి తెలుసు. నేను చిన్న స్కూల్లో ఏజ్ నుంచినప్పుడు కూడా చూశాను ఎస్వి కృష్ణారెడ్డి మార్క్కి నేను పదే పదే చూసినటువంటి చిత్రాలు ఆయన ఇప్పుడు కూడా 24 సెల్ ఫోన్లో కూడా చూసినటువంటి పాటలు ఎన్నో గతంలో ఉన్నాయి. ఆయన మర్చిపోలేటువంటి తన మంచి స్టామినేషన్ మంచి పెద్ద పిల్లర్గా తెలుగు ఇండస్ట్రీలో మంచి అద్భుతమైన పిల్లర్ కట్టున్నారు. ఆ పిల్లర్ని టచ్ చేయాలంటే ఊరు వల్ల కాదు, అది ఎస్వి కృష్ణారెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక మాంగళ్య సూత్రానికి వర్ణించాలంటే అది ఎవరు వల్ల సాధ్యం కానీ ఆయన నిర్మించారు. మాంగళ్య సూత్రం అంటే ఏందో తెలియపరిచారు. ఇప్పుడు కూడా మన పెద్దోడు నేను చిన్న చిల్డ్రన్స్ వయసులో ఉన్నప్పుడు నా సీనియర్స్ అనేవాళ్ళు రంగు పడుద్ది అనే పదాన్ని నాకు ఇప్పుడు కూడా మధ్యలో ఉంది. ఎందుకంటే నేను చిల్డ్రన్స్గా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు రంగు పడుద్ది అంటే ఏంటంటే ఆయన మార్కుని రంగు పడుద్ది అనే పదాన్ని ఇప్పుడు కూడా మీ అందరూ మీ సీనియర్స్ కనుక్కోండి, ఆ పదాన్ని గుర్తుంటుంది. గతంలో ఓల్డ్ ఇస్ గోల్డ్గా చాలా అద్భుతమైనటువంటి ఫెంటాస్టిక్ ఆయన చిత్రానికి ఆయనే మ్యూజిక్ ఉంటారు. ఆయన అల్లికని అది ఊరు టచ్ చేయరు, ఆయన అల్లికని మాత్రం ఎవరు అల్లుకోవడం అంటే అసాధ్యమైన పని. ఎందుకంటే ఒక డైరెక్టరు నిర్మించాలంటే డైరెక్టర్లో ఉన్నటువంటి కోణాలు కొన్ని ఉంటాయి. సో ఈయన ఆల్రౌండర్గా తెలుగు ఇండస్ట్రీలో చేసినటువంటి ఘనత ఎస్వి కృష్ణారెడ్డి గారిది. ఈ చిత్రంలో కూడా చూడండి మన రాజేంద్ర ప్రసాద్ గారు మీనా గారిని తీసుకున్న విధానం అద్భుతమైన సీనియర్స్ తోటి సోహిల్ గారిని అద్భుతంగా సోహిల్ గారిని మంచి లైవ్ ఇచ్చారు. సోహిల్ గారు ఇటువంటి బాండింగ్స్లో చేయడం ఆశమ చాలా తన సోహిల్ గారికి లైఫ్ లేవు ఎండలేనటువంటి మరువు లేనటువంటి ముద్ర వేసుకున్నారు. ఆలీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు సునీల్ గారు అద్భుతంగా తెరకెక్కిచ్చారు. ఒక సినిమా కథని సినిమా వాళ్ళు వేరే కథలు తీసుకుని నిర్మించడం వేరు, సినిమా కథని సినిమా వాళ్ళు నిర్మించడం అంటే ఒక హైలైట్స్. సో అదే ఈ స్టోరీ ఆగ్రానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అంటే హైబ్రిడ్ మన అందరం కూడా హైబ్రిడ్గా తయారవుతున్నటువంటి అంశాల్లో ఎలా హైబ్రిడ్ అవుతున్నారు, ఎలా లవ్ చేస్తున్నారు, ఎలా కనెక్ట్ అవుతున్నారు, అదే ఈ స్టోరీ. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ కానీ నో వలగట్టి అంటే ఎస్వి కృష్ణారెడ్డి కూడా నో వలగట్టి ఉండదు. ఆయన చిత్రానికి ఆయనే బాండింగ్ చేసుకున్నప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నప్పుడు కూడా ఆయన ఎనలే ఇక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తాయని మాత్రం మనం సంతోషపడాలి. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం చూసుకునే విధంగా ఉండదు కొన్ని సినిమాలు. సో ఇక్కడ మాత్రం కొన్ని కొంతమంది బాయ్స్ వెళ్తే గర్ల్స్ వెళ్ళరు, గర్ల్స్ వెళ్తే బాయ్స్ వెళ్ళరు. సో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో ఎక్కడ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకంటే ఆయన చిత్రాలకి పాటలు కూడా అద్భుతమైన పాటలు. ఒక మాంగళ్య సూత్రం గురించి అంత అందంగా నిర్మించిన గతంలో చూసారంటే ఇప్పటికీ ఆయన పిల్లలు టచ్ చేయలేరంటే చూసుకోండి ఇంకా ఎటువంటి ఉండదు. సో థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో సోహిల్ గారికి ఇది ప్లస్. చిత్రం కూడా చాలా చాలా అందంగా ఉంది. సో ప్లస్ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్. ఈ మూవీ చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సోహెల్ అది మూవీలో నేను బిగ్ బాస్ చూస్తానండి. నేను ఎవ్రీడే షోని చూస్తాను కానీ నేను ఈ నేను మిస్ అయిపోయాను. వచ్చేటప్పుడు ఆయన మిస్ అయిపోయాను, నా చేతిలో ఛాన్స్ లేదు అసలు. కానీ మూవీ ఆల్ ది బెస్ట్ చెప్పాలి. డైరెక్టర్ కొరియోగ్రాఫర్స్ అందరూ చేయాల్సిందే. నేను అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో థ్యాంక్ యూ, బాయ్. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.